సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు రాష్ట్రంలో ఏదైతే గత ప్రభుత్వం MEO 2 అనే పోస్టులను అయితే క్రియేట్ అయితే చేయడం జరిగింది కదా, MEO 2 పోస్టులకు పేరైతే మార్చాలని చెప్పేసి ప్రజెంట్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. రాష్ట్రంలోని MEO 2 పోస్టులకు మండల పరిషత్ విద్యాశాఖ అధికారిగా పేరు మార్చాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అయితే ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. వీరికి మండల పరిషత్లోని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు తనిఖీ అధికారాలు, అదేవిధంగా శాఖాపరమైన అన్ని అధికారాలను కూడా బదలాయించాలని చెప్పేసి అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే కరణం హరికృష్ణ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం దీనికి సంబంధించి పేరు మార్చాలని చెప్పి డిసైడ్ అయితే అయిందనమాట. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వీరైతే మార్చాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అలాగే వీరికి సంబంధించి సో డిజిగ్నేషను, అదేవిధంగా వీరికి చేయాల్సిన డ్యూటీస్ కూడా వీరికైతే చూపించాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా మ్యాక్సిమం గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులకు సంబంధించి కొన్ని మార్పులు అయితే చేసిందో ఆ మార్పులను అయితే వీరైతే మళ్ళీ లేవలైతే చేయబోతున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.